గుడ్ మార్నింగ్. ఈరోజు సెకండ్ టాపిక్ సోషల్ ఎక్స్క్లూజన్. సోషల్ ఎక్స్క్లూజన్, సామాజిక వెలివేత. ఈ సామాజిక వెలివేత అంటే ఏంది? ఈ సామాజిక వెలివేతకి ఎవరెవరు గురవుతున్నారు? దీనికి కారణాలు ఏంటి? దీన్ని ఏ విధంగా మనం అరికట్టవచ్చు అనే దాని మీద ఈ టాపిక్ అంతా ఉంటుంది. ఫస్ట్, సమాజంలో వ్యక్తిగతంగా కానీ లేదా సమూహంగా కానీ, వ్యక్తిగతంగా కానీ లేదా సమూహంగా కానీ వాళ్ళకి స్వతహాగా లభిస్తున్నటువంటి అవకాశాలని, హక్కులని లేదా వనరుల్ని, అవకాశాలు, హక్కులు లేదా వనరులు వీళ్ళకి లభించకుండా చేసే ప్రక్రియనే, అవకాశాలు, హక్కులు, వనరులు కానివ్వండి, వాళ్ళకి లభించకుండా చేసేటువంటి ప్రక్రియనే సామాజిక వెలివేత అని రినే లినోయిర్ అనేటువంటి శాస్త్రవేత్త నిర్వచనాన్ని ఇచ్చాడు. ఏమని? సామాజిక వెలివేత, సోషల్ ఎక్స్క్లూజన్ అంటే ఏంటంటే, వ్యక్తిగతంగా కానీ లేదా సమూహంగా కానీ వాళ్ళకి లభించేటువంటి హక్కుల్ని కానివ్వండి, వనరుల్ని కానివ్వండి, అవకాశాలను కానివ్వండి, వాళ్ళకి దొరకకుండా చేసేటువంటి ఒక ప్రక్రియ ఇది. దొరకకుండా చేసేటువంటి ప్రక్రియ ఏది? సామాజిక వెలివేత అనే దానికి నిర్వచనం. నెక్స్ట్, ఇంకొకరు ఏం చెప్తారంటే, జన్మతః పుట్టుకతోనే మనకి లభించేటువంటి కొన్ని అవకాశాలు, వీటిని కూడా మనకి దొరకలేకుండా చేసేటువంటి విధానమే సామాజిక వెలివేత. పుట్టుకతో లభించే అవకాశాలు ఏంటి? నీకు వాక్ స్వాతంత్రం ఉంది, ఎక్కడైనా ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి వాటిని కూడా వాళ్ళకి దొరకకుండా చేసేటువంటి ఒక ఆస్వాదించలేకపోవడాన్ని సామాజిక వెలివేత అనేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్, సామాజిక వనరులు మామూలుగా ఒకప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే, సామాజిక వెలివేత అంటే ఇట్స్ నథింగ్ బట్ పేదరికం, పేదరికమే సామాజిక వెలివేత అనేవాళ్ళు అనమాట. కానీ అది కాదు. సామాజిక వెలివేత వేరు, పేదరికం వేరనమాట. పేదరికం అంటే ఏంటంటే, సామాజిక వనరులు అందుబాటులో లేకపోవటం, వాటిని సరిగా ఉపయోగించుకోలేకపోవటం పేదరికం. సామాజిక వనరులే, నిత్యావసర వస్తువులే వీళ్ళకి అందుబాటులో ఉండవు. లేదు, వనరులు ఉన్నాయి కానీ మనం వాటిని ఉపయోగించుకోలేకపోతున్నాం. దీనికి ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశం పేద ప్రజలు ఉన్నటువంటి సంపన్న దేశం. దీనికి కారణం ఏంది? పేద ప్రజలు ఉన్నారు కానీ సంపన్న దేశం. ఎందువల్ల అంటే, వనరులేమో మన దగ్గర పుష్కలంగా ఉన్నాయి భారతదేశంలో, వాటిని మనం సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నాము. ఉన్న వనరుల్ని కొద్దిమంది ఆస్వాదిస్తూ ఉన్నారు, అందరికీ కూడా ప్రజలకి ఆ వనరులు అందుబాటులో రాలేకపోతున్నాయి. కాబట్టి అది పేదరికం అని చెప్తారంట. సామాజిక వనరులు అందుబాటులో లేకపోవటం, వాటిని సరిగా ఉపయోగించుకోలేకపోవటం పేదరికం. ఈ వెలివేత అంటే ఏంది? వెలివేత అనేటువంటిది సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలతో ఇది ముడిపడి ఉంటుంది. వెలివేత అనేది సామాజిక అంశాలు. సామాజిక అంశాలు అంటే, మనది కుల వ్యవస్థ కాబట్టి పుట్టుకతోనే నీకు ఒక ఆపాదిత అంతస్తుని ప్రతిపాదిస్తారు. నువ్వు ఏ కులంలో పుట్టావో దాన్ని బట్టి నీకు అంతస్తుని నిర్ణయిస్తారు. కాబట్టి ఈ వెలివేత అనేటువంటిది సామాజిక అంశంతో ముడిపడి ఉంటుంది. నెక్స్ట్, రాజకీయంగా అంటే, మామూలుగా ఎవరైతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉంటుందో ఆ వర్గాలకు మాత్రమే సమాజంలో ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. రాజకీయంగా పలుకుబడి లేనటువంటి వాళ్ళు సమాజం నుంచి వెలివేయబడతారు. నీకు రాజకీయ రక్షణ అక్కడ కరువు అవుతుంది కొన్ని వర్గాల వాళ్ళకి. కాబట్టి రాజకీయంగా. నెక్స్ట్, ఆర్థికంగా. డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఈరోజు రాజ్యం ఏలుతూ ఉన్నారు. కాబట్టి నీకు సమాజంలో లభించాల్సినటువంటి వనరులు, ఆర్థికంగా నువ్వు పరిపుష్టిగా లేకపోతే నీకు అవేవి కూడా నీకు అందుబాటులో రావు. ఆర్థిక. నెక్స్ట్, సాంస్కృతిక అంశాలతో, కల్చర్గా, సంస్కృతి పరంగా మనది భారతీయ సంస్కృతి చాలా గొప్ప సంస్కృతి అంటారు. అయితే ఈ సంస్కృతి, ఈ కల్చరు కొన్ని వర్గాల వాళ్ళకి మాత్రమే సొంతమైంది. కొన్ని వర్గాల వాళ్ళు తీసుకుంటామన్నా కూడా వాళ్ళని దూరం పెడుతున్నారు. కాబట్టి ఈ వెలివేత అనేటువంటిది సామాజిక అంశాలు, రాజకీయ అంశాలు,